సరికొత్త అవతారంతో కనిపిస్తున్నారు. సో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇట్స్ ది నైట్ బిఫోర్ రిలీజ్. ప్రతి యాక్టర్కి ఇందాక నాని అంటున్నారు నాతోటి, 29th ఫిల్మ్ తర్వాత కూడా అంతే యాంగ్జైటీగా ఉంటుంది, అంతే స్పెషల్గా ఫీల్ అయిపోతున్నాం మన సినిమా గురించి. 12 ఇయర్స్ ఇన్ ది ఇండస్ట్రీ, ఇలాంటి క్రెడిబిలిటీ రావడానికి చాలా. టుడే ఈ కైండ్ ఆఫ్ ప్రెజెన్స్ ఈ సినిమాకు ఉండటం నాకు చాలా హ్యాపీగా ఉంది. థియేటర్ ఓనర్స్ నుంచి ఆడియన్సెస్ దాకా, ఆడియన్సెస్ నుంచి మీమర్స్ దాకా, మీమర్స్ నుంచి మన మీడియా మిత్రుల దాకా అందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్. యూనో మేజర్ చేస్తున్నప్పుడు ఐ రిమెంబర్ ఇన్ కేస్కి అదే స్థాయిలో, అదే క్రేజ్తో, అదే వాట్ ఎవర్ హైప్తో వస్తుందంటే ఎక్కడో అక్కడ నా భుజాల మీదకి వచ్చింది, నాకు ఫీలింగ్ వచ్చింది. అండ్ ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఆ క్రెడిబిలిటీ మీరు నాకు ఇచ్చినందుకు, ఆ క్రెడిబిలిటీ ఆడియన్సెస్ ఇచ్చినందుకు, అండ్ ఈవెన్ హియర్ అక్కడ కూర్చున్న మన మీడియా ఫ్రెండ్స్ కళ్ళలో కూడా ఉన్న ఒక అదొకటి ఉంటుంది, ఒక సెల్ఫ్ బిలీఫ్ ఉంటుంది, అది కనిపిస్తుంది నాకు. అండ్ దట్ మీన్స్ అ లాట్ టు మీ. దానికోసమే నేను ఎప్పుడూ పనిచేశాను, అండ్ పనిచేస్తూనే ఉంటాను. సో నాని బ్రో, ఇందాక శైలేష్ మాట్లాడుతుంటే, నో మంజుష మాట్లాడుతుంటే, ఐ హెల్డ్ యువర్ హ్యాండ్ అండ్ ఐ సెడ్ థ్యాంక్ యూ, అండ్ ఐ వాంటెడ్ టు సే ఇట్ పబ్లిక్లీ, థ్యాంక్ యూ బ్రదర్. అండ్ శైలేష్, నా క్వశ్చన్ బ్యాంక్ టాక్టిక్స్ని తట్టుకున్నందుకు, నేను క్వశ్చన్స్ అడిగితే అది ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఇంకా బెటర్ ఆన్సర్స్ ప్రతిసారి స్క్రిప్ట్లో డెలివర్ చేసిన శైలేష్కి అడ్వాన్స్ థ్యాంక్స్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మ్యామ్. వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. రేపు మార్నింగ్ కుమ్ముతుంది. థ్యాంక్ యూ. ఎస్, ఆ నమ్మకం మాకు కూడా ఉంది. కీప్ రాకింగ్ శేష్ గారు. ప్రొడ్యూసర్ నానిగారు, నాకు టికెట్లు దొరకలేదండి, రేపు నేను ఎలా చూడాలి సినిమా? ఐఎమ్ హ్యాపీ అండి, ట్రై చేయండి, దొరికేంత వరకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా ఈ సంవత్సరంలో, కానీ ఇంతకు ముందైనా సరే రిలీజ్ తర్వాత చేయాల్సిన సక్సెస్ మీట్ రిలీజ్ ముందు రోజు నైట్ చేస్తున్నాం మేము. అండ్ ఆల్రెడీ ఆ వైబ్ అందరికీ వచ్చేసింది, తెలిసిపోయింది. అండ్ బయట ఎక్స్పెక్టేషన్స్ కానీ ఈ బస్ కానీ అందరూ రేపు పొద్దున టికెట్స్ కోసం నాకు మెసేజ్లు చేస్తుంటే, నేను జనరల్గా నా సినిమాకి సినిమాకి ఒక బ్రేక్ ఉంటుంది కదా, అది జనరల్గా మిగతా యాక్టర్ల కంటే తక్కువ. సో నాకు ఇప్పుడు రిలీజ్ అప్పుడు కొంచెం ఈ స్టార్ట్ అయిపోతుంటే ఈ మధ్యలో నాకుంటే గ్యాప్ తక్కువ అనుకున్నా, ఆ గ్యాప్ ఇంకా తక్కువ అయిపోయింది ఇప్పుడు హిట్ వల్ల. అండ్ ఈ ఎక్సైట్మెంట్ ఇదంతా చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ ఇలాంటి ఒక ఐడియాని, ఇలాంటి ఒక టీమ్ని, ఇది వాల్ పోస్టర్ సినిమా నుంచి వస్తున్నందుకు చాలా గర్వంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రేక్షకులు. ఎప్పుడు కూడా ఒక మంచి ఐడియాని లేదంటే ఒక మంచి సినిమాని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు మీడియా కూడా ఒకసారి స్పెషల్గా థ్యాంక్స్ చెప్దామని ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ శేష్, థ్యాంక్ యూ సో మచ్ శైలేష్. ఇద్దరు ఇరగ తీశారు ఈ సినిమా, వీళ్ళిద్దరు ఈ ఫిల్మ్, అమేజింగ్ జాబ్. నేను ఈరోజు ఇందాక ఫోటో పెట్టాను ట్విట్టర్లో, దట్ నా షో అయిపోయింది, నేను ఫుల్గా ఎంజాయ్ చేశాను, రేపు పొద్దున్న మీరు ఎంజాయ్ చేయండి అని. నేను యాజ్ అ ప్రొడ్యూసర్ సూపర్ డూపర్ హ్యాపీ, యాజ్ ఆడియన్స్ ఐఎమ్ హ్యాపీ, ఫుల్ కంటెంట్. అండ్ రేపు మీ అందరి కళల్లో థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇదే సంతోషం చూస్తానని నేను బలంగా నమ్ముతున్నాను. అండ్ శేష్ చూసి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. మామూలుగా శేష్కి ప్రతి యాక్టర్కి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. కొందరు యాక్టర్లు దేనికి పాపులర్ అంటే డ్యాన్స్ అంటారు, కొందరు యాక్టర్లు దేనికి పాపులర్ అంటే ఫైట్స్ అంటారు, కొందరు యాక్టర్లు దేనికి పాపులర్ అంటే యాక్టింగ్ అంటారు. శేష్కి ఇప్పుడు దాకా బాగా స్ట్రాంగ్గా పడిపోయిన ఒక ముద్ర ఏంటంటే తను చూస్ చేసుకునే కంటెంట్కి ఆ సరైన కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటాడని ఒక యాక్టర్కి పేరుంది. నేను సినిమా చూసి చెప్తున్నాను, క్లైమాక్స్లో ఇరక్కొట్టేసాడు పర్ఫార్మెన్స్. ఐ థింక్ ఈ సినిమా తర్వాత కంటెంట్ చూసి చేసుకుంటాడంటం కంటే కూడా ఇంకా మంచి యాక్టర్ అని ఎక్కువ మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ మంచి యాక్టర్ తెలుసు, బట్ ఐ థింక్ అది ఇంకొంచెం యాంప్లిఫై అవుతుంది ఈ సినిమా తర్వాత. చాలా చాలా బాగా చేశాడు. అండ్ ఎలాగో రేపటి నుంచి పంచుకోవచ్చు, ఇదంతా కావాలంటే ఒక 2 రోజులు వెయిట్ చేయొచ్చు, కానీ ఎందుకు వెయిట్ చేయాలనిపించలేదు. అందరూ ఆ టీమ్ ఎక్సైట్మెంట్తో ఇమీడియట్గా షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ శైలేష్ సినిమాకి ఎక్కడి నుంచో వచ్చి పెద్ద ఎక్స్పీరియన్స్ లేకుండా ఫస్ట్ సినిమానే ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, ఆ జానర్లో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా తీశాడు. అలాంటి వాడు యూ విల్ సీ ఎ క్లియర్ జంప్ ఇన్ హిస్ మెచ్యూరిటీస్ ఫిల్మ్ మేకింగ్ అండ్ హిస్ స్టాండర్డ్స్ అండ్ హిస్ స్పాన్ విత్ హిట్ 2. అండ్ ఐ థింక్ ఇది ఇంకొక 3 రెట్లు హిట్ 3కి కనుక పెరిగిందంటే ఇంకా నెక్స్ట్ లెవెల్, ఒక టాప్ డైరెక్టర్ లిస్ట్లో చేరిపోతాడంటే డౌటే లేదు. టెరిఫిక్ జాబ్ చేశాడు మా ప్రోడక్ట్ కాబట్టి, ఇంకా మేము ఇంకా గర్వంగా గట్టిగా చెప్పుకోవచ్చు.
అండ్ వండర్ఫుల్ టీమ్. నా టీం అందరూ కూడా పనిచేసిన వాళ్ళు కానీ అందరూ వీళ్ళందరూ చాలా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషం మేము ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చొని అలా అక్కడక్కడ గడిపేసుకోకూడదు, మీ అందరితో కూడా పంచుకోవాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో వన్ ఫైనల్ థింగ్, మా టీం తరఫు నుంచి ఇది ఒక థ్రిల్లర్ సినిమా, ఒక సస్పెన్స్ సినిమా కాబట్టి మీరందరూ ఎంజాయ్ చేయండి, కానీ పక్కన వాళ్ళు ఎంజాయ్ చేసే వాళ్ళకి ఆ సస్పెన్స్ చెడగొట్టకండి. దయచేసి ఏ స్పాయిలర్స్ బయటకు ఇవ్వకండి. నాకు తెలుసు మన ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే సోషల్ మీడియాలో నాకు తెలుసురా అడేవడో అని ఇమీడియట్గా ఒక పోస్ట్ పెట్టాలనిపిస్తుంది. అది చిన్న చిన్న ఆ దురద ఉంటుంది లైట్గా. బట్ నేననేది ఏంటంటే అది తప్పులేదు, కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని ఫాలో అయ్యే ఫాలోవర్స్ కూడా వాళ్ళు ఎవరు, మీరంటే ఇష్టం ఉండి మిమ్మల్ని ఫాలో అవుతున్నారు కదా, కనీసం మా కోసం కాకపోయినా సరే వాళ్ళ సినిమా ఎక్స్పీరియన్స్ ఎడగొట్టకూడదనే మీరు కనీసం స్పాయిలర్స్ ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఏదో మన సినిమాని కాపాడేయడానికో లేదంటే పైరసీ గురించి మాట్లాడుతుంటాం కదా, ఇది అలాంటి స్పీచ్ కాదు. ఇది అందరూ సినిమా ఎంజాయ్ చేయాలని జెన్యున్గా ఒక మనస్ఫూర్తిగా కోరుకునే మీ తోటి సినిమా ప్రేక్షకుడు అడుగుతున్న ఒక చిన్న రిక్వెస్ట్ అంతే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. రేపటి నుంచి థియేటర్స్లో ఫుల్గా ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిందా నచ్చలేదా అన్ని విషయాలు మీ ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేసుకోండి, స్పాయిలర్స్ మాత్రం చెప్పకండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, థ్యాంక్ యూ. నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్దాం అనుకున్నాను. నేను సిక్స్త్ సెన్స్ సినిమా చిన్నప్పుడు చూడబోతుంటే మా ఫ్రెండ్ భలే ఉంటుందిరా, చాలా అమేజింగ్ సినిమా రా సిక్స్త్ సెన్స్ సినిమా, మామూలుగా ఉంటుంది, బ్రూస్ విలిస్ గోస్ట్ అని తెలిసినప్పుడు భలే ఉంటుందిరా, అర్జెంటుగా సినిమా చూసి అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను సిక్స్త్ సెన్స్ ఎప్పుడు చూసినా చిచి అని ఛానల్ మార్చేస్తాను, ఎందుకంటే నా వల్ల కాదు ఆ సినిమాని ఎంజాయ్ చేయలేను నేను. ఓకే చూసి బయటకు వస్తుంటే పోలీసు వాడరా అడే అని చెప్పి ఎవరు చెప్పారు, సేమ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఇప్పుడు కనీసం అలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉండకూడదు అనుకో. సో 2 సెకండ్స్ మేము పెట్టిన 2 ఇయర్ హార్డ్ వర్క్ మీరు చూసిన తర్వాత 2 సెకండ్స్ సరదా కోసం ఫ్రెండ్స్ మధ్యలో రే నాకు తెలుసరా కోసం దయచేసి కిల్లర్ ఎందుకు చేశారు, కిల్లర్ ఎవరు, ఇలాంటి ప్రశ్నలకి ఆన్సర్స్ బయటికి పెట్టద్దు. ఎందుకంటే ఈ సినిమాకి చాలా చాలా లేయర్స్ ఉన్నాయి. అండ్ మీరు సినిమా చూసినప్పుడు మీకు ఒకటి అర్థమయ్యేది ఏంటంటే అది సొసైటీలో ఉన్న ఒక పర్టికులర్ పాయింట్ మీద డిస్కషన్ ఒకటి జరుగుతుంది క్లైమాక్స్లో. మీరు కిల్లర్ ఎవరు, కిల్లర్ ఎందుకు చేశారు, ఇంటర్వెల్ బ్యాంగ్ ఇలాంటి స్పాయిలర్స్ బయట పెట్టేస్తే సినిమాలో ఉన్న మెసేజ్ కూడా కట్ అవుద్ది. సో దయచేసి స్పాయిలర్స్ వద్దు గైస్, మీరు స్పాయిల్ చేస్తే మా మూడ్ స్పాయిల్ అవుద్ది, ఏమనుకోవద్దు. సో నేను ఇందాక ట్విట్టర్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను, అసలు కిల్లర్ ఎవరంటే స్పాయిలర్ చేసిన వాళ్ళే, ఎందుకంటే వాళ్ళే బజ్ కిల్లర్స్ అవుతారు. థ్యాంక్ యూ. కరెక్ట్గా ఈ మీటింగ్కి పక్క నుంచి కాప్ జీప్లు వెళ్తుంటే అది మూడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్గా ఉంది. యా సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, థ్యాంక్స్ అ లాట్. పర్ఫెక్ట్, యా థ్యాంక్ యూ. హిట్ 2 ఫ్రమ్ టుమారో, థ్యాంక్ యూ సో మచ్. Yes, sir. So, spoilers ivvaddu and spoilers chudaddu vinaddu anamata. So, I'm sure true cinema lovers evaru kuda spoilers telusukuni cinema ki vellalani anukoru. Nijanga cinema ni experience cheyalante alaga fresh ga velli chudadame. Anyways, ippudu meer maatladalsindi ayipindi kabatti okka sari konni questions manam media journalists nunchi teeskundamu. Yeah, Kumar garu. Nani garu. Wallpaster cinema nunchi kotta content eppudu expect chestuntam ante meer iche మొన్న వచ్చిన మీట్ క్యూట్ దగ్గర నుంచి ఒక కొత్త కంటెంట్ని, ఒక కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్కి ఇవ్వడానికి ట్రై చేస్తుంటారు. హిట్ అనేది ఒక క్రైమ్ జోనర్ కదా, సో థ్రిల్లర్స్ అనేది చూస్తూ ఉంటాము, కానీ ఏం మీకు అంత ఒక హిట్ ఒక క్రైమ్ చేసి హిట్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పుడు మీకు అంత హోల్డ్ చేసిన కంటెంట్? అండి నాకు ఫస్ట్ హిట్ పార్ట్ 1 వచ్చినప్పుడే చాలామంది నాకు చెప్పారండి, మన తెలుగు మన మన సినిమాల్లో మనకి ఇప్పుడు దాకా మన వరల్డ్ సినిమాలు చూసుంటాం కానీ ప్రాపర్ ఒక క్రైమ్ థ్రిల్లర్ని, క్రైమ్ థ్రిల్లర్లాగా మన సినిమా తీయం, మనం క్రైమ్ థ్రిల్లర్ని మంచి మసాలా సినిమాలాగా లేదంటే ఒక బాగా సినిమాటిక్గా చేస్తాం. కానీ అప్పుడు ఒక హీరో వెళ్ళి ఒక ఎవరితో ఒక పంచ్ డైలాగులు చెప్పి ఒక ఫైట్ ఉండి ఇలా డీల్ చేసాం, కానీ మనం ప్రాపర్ ప్రాసెస్ని, ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది, అందులో వాళ్ళు వాడే టెక్నిక్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి, వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుంది, వాళ్ళు డిస్కస్ చేసుకునే పాయింట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలు మనం ఎప్పుడు టచ్ చేయాలి ఇంతకుముందు. అండ్ హిట్ 1 చూసిన తర్వాత కూడా చాలామంది నాకు ఫోన్ చేసి దాన్ని చాలా చాలా భలే డిజైన్ చేశారు, తెలుగు సినిమాలో అలాంటి ఒక సినిమా చూడటం చాలా చాలా ఫ్రెష్గా అనిపించింది అన్నారు. సో హిట్ 2 కూడా ఆ ప్రపంచానికి సంబంధించిన ఇంకొక ఫిల్ము. అండ్ అది హిట్ 1లో ఎంత ఒథెంటిక్గా ఉందో ఆబ్వియస్లీ డైరెక్టర్ వీళ్ళందరూ కొంచెం నలిగారు కాబట్టి ఫస్ట్ పార్ట్తో. హిట్ 2కి ఏంటంటే ఇంకా బాగా ఇంకా సాలిడ్ ఎక్స్పీరియన్స్తో
ఇంకా సాలిడ్ ఎక్స్పీరియన్స్తో ఇంకా బెటర్ క్వాలిటీ ప్రోడక్ట్తో ఇంకా మంచి ఐడియాతో ఇంకా స్ట్రాంగర్ ఐడియాతో వచ్చాడు. ఇది అలా సినిమా సినిమాకి పెరుగుతూ ఉండాలని కోరుకుంటున్నాను. బట్ ఇప్పటికైతే ఈ రెండు పాటలు బ్రహ్మాండంగా తీశాడు. అయ్యే ఒకటి రెండు ఏదో చెప్పాను లాస్ట్ టైం మొన్న సస్పెన్స్ స్టార్ అవి అని, కానీ అవి ఎందుకు సౌండ్ బాగా ఏదో ఒకటి ఏదో ఒకటి. మేము డెఫినెట్గా పార్ట్ త్రీలో పార్ట్ ఫోర్లో ఆటలో ఇట్లో రకరకాలుగా మళ్ళీ ఎంట్రీ ఉంటుంది కాబట్టి శేష్కి ఈలోపు మేము ఏదైనా ప్లాన్ చేసి అది డైరెక్ట్ స్క్రీన్ మీద వేస్తాం. సో ఆ రోజు నుంచి అదే మనం శేష్కి అడాప్ట్ చేసేద్దాం. నాని గారు చెప్పండి. ప్రొడ్యూసర్ నాని గారు అనుకోవచ్చు ఇప్పుడు మనం అంతే కదా. ఒక ప్రొడ్యూసర్గా అంటే మీ మీ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇంత టెన్షన్ లేదు, ఎంత హ్యాపీగా చెప్పేసేవారు ఈ సినిమా ఇలా ఉండబోతుందని ఒక యాక్టర్గా. కానీ ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా సో మీలో ఆల్రెడీ సినిమా చూసిన కాన్ఫిడెన్స్ కనబడుతుంది, సినిమా చూడబోయే ఆడియన్స్ సో ఎలా థ్రిల్ కూడవుతారు అనేది ఒక ఎగ్జిక్యూటివ్ కనబడుతుంది. సో ఒక ప్రొడ్యూసర్గా మీకు ఎలా ఉంటుంది? మీరు నన్ను కనుక ఇంతకుముందు మీరు డెఫినెట్గా నన్ను చూసే ఉంటారు. మీరు నన్ను జెర్సీ ముందు కానీ శ్యామ్ సింగర్ ముందు కానీ నిన్న లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ అప్పుడు నా సినిమా నాకు బాగుందని తెలిసిన తర్వాత నాకు ఇది ఇలా వెలిగిపోతూనే ఉంటుంది. అది నేనేం చేయలేను, అది కావాలని ప్లాన్ చేసేది కాదు. మీ ప్రెస్ ముందుకు వచ్చిన తర్వాత ఈ రోజు ఏదో ప్రమోట్ చేయాలని తెచ్చిపెట్టుకొని ఏదైనా చెప్దామన్నా నేను చెప్పలేను, నా నోట్ల నుంచి రాదు అది. అండ్ ఇది ఐ థింక్ దిస్ ఇస్ అ ప్రూఫ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ అండ్ ఇట్ ఆల్వేస్ బి దాట్. యా హిట్ యూనివర్స్ అని చెప్పినప్పటి నుంచి అందరికీ ఇందులో నాని ఎప్పుడు కనిపిస్తాడు అనేది ఒక అందరికీ ఒక ఆతృత క్యూరియాసిటీ మొదలైంది. ఆ కళ అలాంటి కథ ఏమైనా మీకు ఇప్పుడు వరకు ఎనిమిది నేను ఎదురు చూస్తున్నానండి. యాక్చువల్లీ ఈ క్యాండిడేట్ ఏం చేస్తాడు ఏంటి, 7 కేసులు చెప్పబోతున్నారు అంటున్నారు రాబోయే రోజుల్లో. అవునండి చేస్తున్నాడు. చాలా చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ ఉన్నాయి, ఆ ప్లాన్స్ నన్ను కూడా ఇరిగిస్తారని చెప్పాడు ఇంతకు ముందు. బట్ అది ఎలా చేస్తాడు ఏం చేస్తాడు, ఈ హిట్ టూలో ఏమైనా హింట్ ఇచ్చావా దాని గురించి చూద్దాం. యా ఎనీవే ఫ్యూ అవర్స్ టు గో కాబట్టి చూద్దాం. శైలేష్ గారు ఈ సినిమాకి క్రిస్పుల్ రన్ టైం లాక్ చేశారు, ఆ కాల్ మీదేనా లేదంటే నాని గారు శేష్ గారు కాల్? నో, చెప్పాల్సిన కథకి కరెక్ట్ లెంత్ ఏదో అదే లాక్ చేశాను. లెంత్ ఇంత అనుకుని లాక్ చేయలేదు. సో వాట్ ఎవర్ స్టోరీ వీ వర్ టెల్లింగ్ దానికి కరెక్ట్ ఎంత గ్రిప్పింగ్గా చెప్పాలి అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా లెంత్ వెళ్ళి అక్కడికి లాగింది. ఇట్ వాస్ నాట్ లైక్ 2 అవర్సే చేయాలి అని అనుకోని చెప్పి. శేష్ గారు మేజర్ చూసాం చాలా, ఒక ప్రౌడ్ మూమెంట్ ఇండియాకి ఒక మంచి సినిమా. సో అదే మూమెంట్లో అంటే ఆ స్థాయి నుంచి ఒక మళ్ళీ ఈ స్థాయి అంటే మేజర్ శైలిలో ఇంకో కోణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. మీకైనా శైలి అంటే థ్రిల్లర్ మీ టైప్ ఆఫ్ కంటెంట్ ఎంచుకొని సో రేపు ఆడియన్స్ అంటే ఆ మేజర్తో కంపేర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి. సో హిట్ 2తో విసిల్స్ వస్తాయనుకుంటున్నాను. సరే శేషు ఇక్కడ సార్. సార్ శేషు గారు చెప్పిన డౌట్స్ ఇప్పుడు ఆయన చెప్తున్నారు డౌట్స్ వస్తున్నాయి దాన్ని బాగానే తీర్చారు క్వశ్చన్ బ్యాంక్ అని. ఒక డైరెక్టర్ సిగో ఉంటుంది, ఎంత ఉన్నా కూడా ఎంత చెప్పినా కూడా ఆ డైరెక్టర్ సిగో ఓకే ఓకే కాదు. ఆయన డైరెక్టరు ప్లస్ హీరో, ఆయన చెప్పిన డౌట్స్ని మీరు డైరెక్టర్గా తీసుకున్నారా లేకపోతే ఎలా తీసుకున్నారు? మీ ఈగో సాటిస్ఫై అయిందా? సార్ ఈగో అన్నదేం లేదు సార్, అంటే ఆనెస్ట్లీ సార్ ఉంటాం సార్. దిస్ టూ ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి వెళ్ళినప్పుడు నేను రాసాను ఏదో చాలా గొప్ప కథ రాస్తే దీంట్లో ఎవరూ ముట్టుకోకూడదు అన్న యాటిట్యూడే నాది కాదు. ఐ వర్క్ వెరీ చాలా కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ వాల్ పోస్టర్లో కూడా నాకు నచ్చింది ఏంటంటే నాని అవ్వచ్చు వారు ప్రశాంతి గారు అవ్వచ్చు ఎవ్రీబడి వీ డిస్కస్ ఎవ్రీథింగ్ ఓపెన్లీ, ఇన్పుట్స్ చాలా ప్రొయాక్టివ్గా తీసుకుంటాను నేను. దట్స్ మై యాటిట్యూడ్ యాక్చువల్లీ నాకు, అంటే ఆ ఫీలింగ్ అయితే లేదు. బట్ ప్రతి మీటింగ్ ఆల్మోస్ట్ ఒక 4 గంటలు 5 గంటలు అలా కూర్చొని అలా క్వశ్చన్స్ అడిగితే, అంటే నేను కొద్దిగా లెక్చరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా కాబట్టి నాకు కొద్దిగా ఓపిక లెవెల్స్ కూడా ఎక్కువే కాబట్టి అది ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ మెల్లిమెల్లిగా కన్విన్స్ చేసుకుంటూ అట్లా వెర్ ఎవర్ ద స్క్రిప్ట్ వాస్ టు బి ఇంప్రూవ్డ్ ఐ ఇంప్రూవ్డ్ ఇట్. శేష్ గారితో క్రియేటివ్ ఫైట్లు ఎక్కువ ఉంటాయి, ఇది జరిగినాయా? సార్ ఎంత ఫైట్ చేసినా సినిమా గురించే కదా సార్, సినిమా బాగుండాలనే కదా. హిట్ టూలో ఈగో ఉన్నది ఇద్దరికే, కేడీకి కిల్లర్కి. కానీ ఇక్కడ క్వశ్చన్స్ ఆన్సర్స్ శేష్కి శైలేష్కి జరిగాయి. సో ఒకటి నేను చెప్పగలిగింది ఏంటంటే డెఫినెట్గా క్రియేటివ్ ఆర్గ్యుమెంట్స్, క్రియేటివ్ డిస్కషన్స్, క్రియేటివ్ ఫైట్స్ అన్నీ జరిగాయి. కానీ పర్స్పెక్టివ్ ఏంటి అంటే ఏ రోజు కూడా నాకు నా స్క్రిప్ట్ని ఇలా తీసిపడేస్తాను తను ఫీల్ అవ్వలేదు, ఇదేంటో జూనియర్ గారు మొన్నే వచ్చాడు నా చెప్పేది ఏంటో నేను ఫీల్ అవ్వలేదు. సో ఐ థింక్ బాటమ్ లైన్ ఏంటంటే ఇద్దరం కూడా మా గోల్ ఒకటే, అక్కడ కనెక్ట్ అయినా ఎంత తపన పడినా ఎంత ఫైట్ చేసినా ఎంత అరుచుకున్నా ఎంత స్వీట్గా ఉన్నా అండ్ ఫ్రాంక్లీ ఈ రోజున
యునో పాయింట్ బ్లాంక్ చాలా కంటెంట్గా ఉన్నాను. రీజన్ ఏంటంటే ట్రయల్ బై కాంబ్యాట్ అన్నమాట. ఆ కాంబ్యాట్ నుంచి ఒక అద్భుతం వచ్చిందన్న ఫీలింగ్ నాకు. నాన్నగారు, సురేష్ గారు మీకోసం హీరోనే ప్రొడ్యూసర్గా మారుతారు, మహేష్ బాబు గారు నాని గారు ఏంటి సార్? నాని అలా కుదిరింది శేష్కి. మాకు మాకు మరి స్టార్టింగ్లో మాకెవరు చేయలేదు అలా. నానిగారు, యా రాజమౌళి గారు చెప్పినట్టు ప్రతి ఇయర్ ఒక హిట్ వస్తుందా, మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఈ ఇప్పుడు ఇప్పుడు డిసెంబర్ 2nd ఇదంతా ఈ వైపు చూస్తుంటే మేబీ ప్రతిసారి డిసెంబర్ 1st వీక్ మాదే అవుద్దేమో అని అనిపిస్తుంది. ఆయన మాట నిజమై నిజంగానే ఇది ఈ ప్రతి ఇయర్ అందరూ ఇండస్ట్రీ అంతా కూడా హిట్ కోసం డిసెంబర్ రిజర్వ్ చేసి ఉంచేయాలి. ఆ రేంజ్కి ఫ్రాంచైజ్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజమౌళి గారు చూసారా ఈ సినిమా? ఆయన లేదండి, నాకు తెలిసి ఎప్పుడు ఊరికి వెళ్తున్నారు అనుకుంటా, ఈ వీకెండ్లోనే చూస్తారు. ఓకే, సురేష్ గారు, సురేష్ గారు సార్, మీరు హిట్ సిరీస్కి మాత్రమే పరిమితం అవ్వాలనుకుంటున్నారా? అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకునేది చూస్తుంటే అదే జరిగేటట్టుంది. సంవత్సరానికి హిట్ అంటే ఇంకేడికి వెళ్తాను నేను. అంటే సార్ వేరే స్టోరీస్ కూడా రా వద్దులే, నేనే చేస్తా. వేరే కథలు కూడా ఉన్నాయి సార్, రాసుకుని ఉన్నాయి. సో జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ప్లేసింగ్ దెమ్ ఎక్కడ ఏ టైంలో చేయాలి అని. సో అది ప్లాన్ అది చెప్తా ఒకసారి, డిసెంబర్ 2nd అయిపోయిన తర్వాత వీళ్ళు ప్లాన్ అవుతుంది. సురేష్ గారు, కోడిపుర్ర అనే ఇది మీ ఐడియానా, సురేష్ గారు ఐడియానా? నేను యాక్చువల్లీ నేను ఎవరినైనా నా ఏడీస్ని వాళ్ళని తిట్టాలన్నప్పుడు వాడే ఊతపదం అది. ఏంటి ఆ కోడిపుర్ర వేసుకొని ఏంటి అది అని అంటే అది చాలామంది అది బాగుంటుంది అని అంటే సినిమాలో పెట్టేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ నాని గారు, శైలేష్ గారు అండ్ శేష్ గారు.